స్టార్ మహిళ ఆడడానికి ఎంటర్‌టైన్ చేయడానికి షీల్డ్ గెలుచుకోవడానికి నలుగురు సిద్ధంగా ఉన్నారు పిలిచేద్దాము ఆడించేద్దాము కొట్టినా గుట్టినా తాళి బుట్టు కొట్టినా నువ్వు నాకు నచ్చు నోడురో वेरी गुड डांसिंग वाव चाल बाज सर अंदर फ्रेंड्स हाँ ओके कम्युनिटी 2017 లో స్టార్ మైలకి వచ్చాను ఆ ఒక క్లోజ్ ఫ్రెండ్ శ్రీదేవి తన ఇప్పుడు అమెరికాలో ఉంది తన ఫ్రెండ్ అయింది దాని ఫ్రెండ్ అది ఓహో శిరీష సుమ ఇవన్నీ కాదు గాని నాకు పెళ్ళైందా లేదా 1 సెకండ్ అటు తిరుగు ఇటు తిరుగు నీకు అయ్యింది నాకు అయ్యిందా లేదా కొంచెం కింద చూడండి బాగా కిందకి బాగా ఆ ఓకే ఇప్పుడు పైకి చూడండి ఏయ్ అనండి హేయ్ అయ్యింది అయ్యింది अंत फास्ट ए आंटे मगुड़ एन सारो సమాధానం ఏంటంటే బయటికి రా ఇద్దరు వెనక్కిళ్ళు రైట్ ఆన్సరా అవును చూసావా ఆడ మగ ఎంత మంది అడగవే ఆ అడు చెప్తాను నీ తెలియదా ఏంటి పో చూసారా నాకు శిశు దృష్టి కూడా ఉంది శిశుర్వేత్తి పశుర్వేత్తి అంటే ఏంటో అనుకున్నాను ఓ శిశువుల గురించి తెలుసుకోవడమా ఓకే పెళ్లి కాని అమ్మాయిలు ఎవ్వరూ కూడా నాకు పెళ్ళైందా అని అడగరు ఈ పెళ్ళైన ఆంటీలే అడుగుతారు ओके सो मीरु चक्कगा नातोने क्विज़ पेट्टिचारु काबट्टी मीकु 100 पॉइंट्लु इस्तुन्नानु तीसुकोंडि इप्पुडु मनं फस्ट राउंड मोदलुपेट्टुदामु स्टार मेलेलो मन मोट्टमोदटि राउंड अम्मडु लेट्स डू कुम्मडु अम्मडु లెట్స్ డు కుమ్ముడు ఈ రౌండ్ లో బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే 20 రాంగ్ అయితే 10 పాయింట్స్ పోతాయి అండ్ క్వశ్చన్స్ ఏంటంటే జంబుల్డ్ వర్డ్స్ ఉండొచ్చు సినిమా టైటిల్స్ లాగా లేదంటే వీడియో ఉండొచ్చు ఆడియో లేకుండా లేదంటే ఆ వీడియో తర్వాత వచ్చే పాట ఉండొచ్చు లేదా పాట గెస్ చేయమని చెప్పొచ్చు ఇలా రకరకాలుగా ఒక 6 ప్రశ్నలు ఉంటాయి మీకు మొదలెడదామా ముందుగా మీరు వీడియో చూడండి అందులో వర్డ్స్ అన్ని జంబులపై వస్తాయి ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు ఏమిటో కనుక్కోండి అమ్మో సంధ్య చెప్పు సంధ్య వయసు పిలిచింది ఎవర్ని మిమ్మల్ని నన్ను ఎప్పుడు 16 పిలుస్తూ ఉంటుంది అదే వయసు పిలిచింది వయసు పిలిచింది కరెక్టా కదా చూద్దాం హేయ్ వయసు పిలిచింది రైట్ ఆన్సర్ సంధ్య 20 పాయింట్స్ అడ్వాంటేజ్ నాకు 18 లో అయ్యింది సుమా కరెక్ట్ 18 ఇలా రావడం నాకు 18 ఎప్పుడు వస్తుంది 18 ఎప్పుడు వస్తుంది పేజ్ 16 లోనే లవ్ మాది ఫస్ట్ లవ్ 4 ఇయర్స్ వెయిటింగ్ చేశారు తన తర్వాత 16 టు 18 4 ఇయర్స్ అవలేదే 2 ఇయర్స్ అయ్యిందిగా 15 ఏజ్ లో అతను పరిచయం నాకు ఎక్కడ పరిచయం అయ్యాడు ఒక మూవీ థియేటర్ ఫంక్షన్ కి వెళ్ళాము మూవీ థియేటర్ ఫంక్షన్ కి ఆ అక్కడికి వెళ్తే అక్కడ ఫ్రెండ్ ద్వారా అక్కడ పరిచయం అయ్యాడు అలా మగవాళ్ళు ఏమో స్మోక్ చేస్తే తిడతారు వీళ్ళేమో అగరబత్తి బాగా కాల్చుకుంటూ ఉంటారు
ఎక్కడ అన్యాయం అండి ఇది? వాట్ ఇస్ దిస్ అన్యాయం? నువ్వా? నేను కాదు, మీ గురించి చెప్తున్నా. సో ఏమనిపిస్తుంది మీకు అంత తొందరగా పెళ్లి చేస్తా? అవును సుమా, అసలు నిజంగా అసలు ఏమి ఎంజాయ్ చేయలేదు. ఎక్కడికైనా వెళ్దాము అది ఇది అని చాలా ప్లాన్లు వేసుకున్నాను. పెళ్లి కాగానే 8 మంత్స్ కి ప్రెగ్నెన్సీ వచ్చింది. అదేంటి, 9 మంత్స్ కి రావాలి కదా. మ్యారేజ్ అయినాక 8 మంత్స్ కి ప్రెగ్నెన్సీ వచ్చిందమ్మా. మూవీ థియేటర్ ఫంక్షన్ ఓపెనింగ్ లకు వెళ్ళడము ఇంకొకటి గొడవలు అర్థమైంది నాకు. ఓకే, అలా ఏమి ఎంజాయ్ చేయలేకపోయినాము. కానీ ఇప్పుడు కొంచెం కాస్త పిల్లలు, హలో 8 మంత్స్ వచ్చిందా, ఎంజాయ్ చేయాలి. ఎక్కడికో వెళ్ళాలి అనుకున్నాను, ఆయన ఇక్కడే ఉంచేశారు. సో అంతేలే, ప్రేమలో పడ్డప్పుడు ప్రపంచం అంతా అలా కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. మొత్తం అంతా అయ్యాక ఒక్కసారి జరిగిపోయిందా అని తేరుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ వీడియో చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇది హైదరాబాద్ నగరంలో ట్యాంక్ బండ్ బుద్ధుడి విగ్రహం కింద డాష్ నది ప్రవహిస్తోంది. అండ్ రాజేశ్వరి, రాజేశ్వరి చెప్పండి. హుస్సేన్ సాగర్ నది. నది హుస్సేన్ సాగర్. ఓకే, ఇంకేమన్నా దాని పేరు? మూసీ నది. మూసీ నది. రైట్ ఆన్సర్. 20 పాయింట్స్. మూడోది ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను. వీడియో జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోలో దాగి ఉన్న సినిమా పేరు కనుక్కోండి. అండ్ శిరీష, శిరీష శతమానం భవతి. శతమానం భవతి. సరే శిరీష, ఇది కరెక్టా కాదో చూసే ముందు పెళ్లి వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమిటో చెప్పు. నాకైతే యాక్చువల్ గా పెళ్లికి ముందు ఎలా ఉన్నానో పెళ్లి తర్వాత కూడా నేను అలాగే ఉన్నాను. మా ఫాదర్ ఎంత కేరింగ్ చూసుకున్నారో మా హస్బెండ్ కూడా అలాగే. ఏదైనా ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా, ఆఫీస్ కి వెళ్ళినా, ఏదైనా బయటకు వెళ్ళినా, కిట్టి పార్టీస్ కానీ ఏదైనా, పిల్లల్ని మట్టుకు ఆయన చాలా కేరింగ్ చూసుకుంటారు. ఆయన సిగ్గుతో బయట ఉన్నారు. ఓ, ఇప్పుడు కూడా పిల్లోడిని చూసుకుంటూ ఉన్నారు? లేదు, పిల్లోడు ఇక్కడే ఉన్నారు. మరి ఎవరిని చూసుకుంటున్నారు ఆయన బయట? మీరు లోపల ఉన్నారు, పిల్లోడు లోపల ఉన్నారు, ఆయన ఎవరితో ఉన్నారు? అంటే దొరికింది ఇప్పుడే కదా ఛాన్స్, అలా అలా వెళ్ళే. అదే దొరికిన ఛాన్స్ అని వదిలేసామనుకో, అంతే ఇంకా దొరికించుకుంటారు. యాక్చువల్ గా ఫాదర్ ఎంత కేరింగ్ తీసుకుంటారో ఫాదర్ కన్నా డబల్ అయినా. అది అలా తినకుండా ఎప్పుడైనా పడుకున్నా సరే లేపి మరీ బలవంతంగా తినిపించడం. అంటే మళ్ళీ రాత్రి నువ్వు లేచి పెంట పెంట చేస్తావని ఆయనే లేపేసి నిన్ను తినేసి పడుకో, తినేసి పడుకో. తెలిసిపోయిందా సుమా నీకు? అన్ని తెలిసిపోయాయి. అడ్వాంటేజ్ ఏంటంటే బాగా వంటొచ్చు. వెరీ గుడ్. నాకు ఒక్కొక్కసారి వంట చేయాలని లేదు, అనుకో ఇష్టం లేదు, మూడ్ లేదనుకో, వెళ్ళి పడుకుంటాను. సరే నీరసంగా ఉందా పడుకో అని చెప్పి ఆయనే వంట చేస్తారు. మీ ఆయన చేస్తాడా ఇలా? ఆయనే చేస్తాను. నేను ఎక్కడ చేస్తాను? ఆయనే ఎప్పుడైనా చేసి చేసి నాకు నీరసంగా ఉంది అంటే మీరు నువ్వు వెళ్ళి చేస్తావా? రాజేశ్వరి, నేను ఊరెళ్తే మా ఆయన తిన్న ప్లేట్ కూడా కడగడు, అలాగే ఉంటది. వచ్చాడా? రాలేదు. అందుకే చెప్తున్నావా ధైర్యంగా? మీది కరెక్ట్ ఆన్సర్ శతమానం భవతి. 20 పాయింట్స్. ఈ మ్యూజిక్ ఆధారంగా పాట ఏమిటో కనుక్కోండి. వినండి. రాజేశ్వరి, మంచి వేసి దుప్పటేసి మల్లె పూలు వేశాను రాజా, రాజా. ఏమిటి అసలు నోటి మీదే ఉంది పాట? రాజేశ్వరి, ఇది కరెక్టా? కరెక్ట్. అదే మంచి వేసి దుప్పటేసి మల్లె పూలు పెట్టాను రాజా, రాజా. అమ్మో, సరే విందా. మంచి వేసి దుప్పటేసి మల్లె పూలు చల్లాను రారా, రారా. రాజేశ్వరి 20 పాయింట్స్. కొన్ని ఇమేజెస్ వస్తాయి. ఈ ఇమేజ్ ల ఆధారంగా 4 హీరోల పేర్లు చెప్పండి. రాజేశ్వరి, పవన్ కళ్యాణ్, నాని, ఫోర్త్ NTR, థర్డ్ వచ్చేసి బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీ. ఒకటి రాంగ్ అయినా పోద్ది. బాగా చూడు, బాగా చూడు, అదొక్కటి. ఇలా మూసుకొని చూడు, ఇలా. చూసుకో, అదొక్కటి కన్ఫ్యూజన్ ఉంది కొంచెం. వరుణ్ సందేశ్, వరుణ్ సందేశ్ అండ్ NTR. ఉండే పేర్లన్నీ చెప్పు ఇప్పుడు, ఇంకా మొత్తం. బా చూడు, బా చూడు. అదొక్కటే. పవన్ కళ్యాణ్, నాని, NTR. అది మూడు కరెక్ట్. 5 4 3 2 1. ఎవరికైనా తెలుసా? రానా. రానా నేనా? ఏంటి మీరు ఎవ్వరు అర్జున్ రెడ్డిని చూడలేదు అసలు? ఓ, వాటరే చూడండి. పవన్ కళ్యాణ్,
దెన్ రాజేశ్వరి. ఈ రౌండ్ అయ్యేసరికల్లా లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ రాజేశ్వరి 150. చార్మళ్ళలో మన రెండవ రౌండ్. ఎప్పుడు నేనే అటు రావాలా ఇట్రా రా బదా ఒకసారి. ఏమండి ఆవిడొచ్చింది? ఏమండి ఆవిడొచ్చింది? సో ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే ప్రతి వాళ్ళకి ఒక క్వశ్చన్ ఉంటుంది. అయితే ఆ క్వశ్చన్ నేను అడగను. నలుగురు ఆవిడలు వస్తారు, అందులో నుంచి మీరెవరిని సెలెక్ట్ చేస్తారో ఆవిడే అడుగుతుంది అనమాట. నచ్చింది అనుకోండి, ఆవిడ చెప్పింది మీరు కరెక్ట్ గా చేస్తే 20 పాయింట్లు ఇవ్వచ్చు మాక్సిమం, లేదంటే చెప్పలేము మరి ఏమైనా తగ్గించవచ్చు. లీడ్ లో ఉండే వాళ్ళతో మొదలెట్టేద్దాం, ఎందుకంటే మీరు కొంచెం బాధల్లో ఉన్నారు. ఆవిడకేమో 150 వచ్చింది మనకి రాలేదు రాలేదు అని. సో రాజేశ్వరి మీకే ముందే. ఏమండి ఆవిడొచ్చింది? ఈ నలుగురులో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేయండి. 3 నంబర్ 3 పట్టు చీర అది కట్టుకొని వచ్చిందని సెలెక్ట్ చేసింది. ఆహా ట్రెడిషనల్ గా అడుగుతుంది కదా అని. కమాన్ పాప అడుగు. హాయ్ సుమా గారు, ఐ యామ్ మీనా సాయి ఫ్రమ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్. సో ఇప్పుడు నా టాపిక్ ఏంటంటే ట్రైన్ లో సమోసే అని అమ్ముతుంటారు కదా, సో ఇప్పుడు తను ఆ టాస్క్ మనకి చేసి చూపించమని చెప్పండి. థ్యాంక్ యూ. ట్రైన్ లో సమోసే అమ్మాలంట 20 పాయింట్స్ కావాలంటే మరి చెయ్యాలి తప్పదు. నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం. ఇష్టమైందని ఇలా అమ్ముతారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. శిరీష మనం ట్రైన్ లో ఉన్నాం. ఏ సమోసాలే అమ్మ సమోసాలు బాగున్నాయి తీసుకో, మాలు బటానీ సమోసాలు. కాన్ సమోసా లేదా? కాన్ సమోసా కూడా చెప్పాను. చూపించు. 2 రోజులు ఉన్నాయి కదా, చూడండి ఒకసారి. అవిగా ఉన్నాయి చూడండి, స్మెల్ వస్తుంది 2 రోజులు అయినట్టుంది. ఎవండి ముట్టుకోకు, చెప్పాను 6 నెలలు నన్ను డోంట్ టచ్ అని. ఎవండి నిన్న వచ్చినప్పుడు అదే సమోసా ఉందండి. నిన్న కూడా ఇదే ట్రైన్ లో ట్రావెల్ చేసావా? చేశాను. ఎందుకే చెప్పకూడదు? అలాంటి మీకు చెప్పకూడదండి. మీకు చెప్పే చేస్తున్నాను ఏంటి అన్ని? సరే సమోసా కొనండి, కోపంగా ఉన్నాడు. తిన్నది అందుకే ఆ స్మెల్ వచ్చింది. అందుకే ఎవరు అడిగారు? ఎంత సమోసా? 20 రూపీస్. ఏమండి ప్లీజ్ అది కొనరా, ప్లీజ్ కొనడం. నా బంగారం కదా, నా బుజ్జి కదా, నా కొనరా ప్లీజ్. బుజ్జి బుజ్జి తీసుకెళ్తాను నేను. సినిమా చూపిస్తా మామా, సినిమా చూపిస్తా మామా. దీనికేం తక్కువ లేదు నీకు అసలు. ఎప్పుడు ఇంతే? ఒక మల్లెపూల దారి మొహం చూడాలంటే చిరాగ్గా ఉంది. మీరు రండి, సీక్రెట్ చెప్తాను మీకు. అదేదో సీక్రెట్ చెప్తుందంట వినేసి వస్తాను. ఇవి తిని చాలా బాగున్నాయి. ఇవి ఇంటికి వెళ్ళి మీ భార్య చేత అదే చేపించండి. ఏంటండి దాంతో మాట్లాడుతున్నారు మీరు? ఏంటండి దాంతో మాట్లాడుతున్నారు? అందుకే నా రోజు ట్రైన్ కి వెళ్తున్నారు మీరు? నా మీద అనుమానమా? అనుమానం సమోసా కొనమంటే కొల్లదు కానీ దాంతో మాట్లాడుతున్నారు మీరు? అసలు పని చెప్తాను. అసలు దిగిపోవే, దిగిపో, గుడ్స్ బండి ఎక్కిరా పో ఇంటికి. అందుకే చెప్పాను అప్పటి నుంచి సమోసాలు తీసుకోండి, సమోసాలు తీసుకోండి, సమోసాలు తీసుకుంటే ఇంత గొడవ ఉండేది కాదు కదా. అంత నెక్లెస్లు పెట్టుకున్నావు ఎందుకమ్మా సమోసాలు అమ్ముకుంటున్నావు? మరి మీరు కూడా అంత నెక్లెస్ వేసుకున్నారు, ఒక సమోసా తీపిస్తే ఏమైతుంది? నేను మొగుడిని ఏమైనా చేస్తా? ఏమండి ప్లీజ్ అండి, ఆకులు వస్తుంది. వెళ్ళలేదండి, బాత్రూమ్ లో దాక్కున్నావా? సరే సమోసా అండి, సమోసా. ఎన్ని ఎన్ని ఇస్తావమ్మా? ఎన్ని? 10కి ఎన్ని? బుట్ట తీసుకో, నువ్వు నీకన్నా నా నాకు తీసుకో. థ్యాంక్ యూ బంగారు, వెళ్ళిపో బాత్రూమ్ లో కూర్చొని తిను. ఇప్పుడు టాస్క్ ఎవరిదో, ఎవరికి పాయింట్లు వస్తాయో చూద్దాం. అమ్మా 20 పర్వాలేదు, సమోసాలకు కూడా 20 పాయింట్లు వచ్చాయి. ఓకే నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? సంధ్య. 1 2 3 4 సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వాళ్ళ. ఓకే హాయ్ సుమా గారు, ఐఎమ్ శాశ్వత, ఐఎమ్ ఫ్రమ్ వరంగల్, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. ఈరోజు నేను వాళ్ళకి ఇచ్చే టాపిక్ ఇన్ కేస్ పెళ్ళాం ఊరు వెళ్తే భర్తలు ఎలా ప్రవర్తిస్తారు. వచ్చింది గొర్రె. ఓకే యువర్ ద భర్త. యువర్ ద భర్త. నేను లేని స్కిట్ లో. ఇందాక ఒకటి స్కిట్ చేశాను, లీవ్ లో ఉన్నాను. మళ్ళీ ఎవరైనా ఒకళ్ళు ఉండాలి కదా, మీకు భార్య కావాలి కదా, అదిగో జ్యోతిని తీసుకోండి. తర్వాత మీరు మీ ఫ్రెండ్స్ ని పిలవండి, మేము వస్తాం. నేను ఊరు వెళ్తున్నా, ఇల్లు జాగ్రత్త. ఎన్ని రోజులు వస్తావు? ఎన్ని రోజులు అయితే నా ఇష్టం. ముందు ఫోన్ చేసిరా, ఫోన్ చేసిరా అని చెప్తున్నా నేను. హలో శిరీష, సుమా తొందర రండి ఇంటికి, మావిడి ఊరు వెళ్ళింది. ఏంటి పిలిచో? ఏంటేనా? ఏంటి రానే నువ్వు మగాడివి? ఏంట్రా
పిలిచా మాట ఊరెళ్ళిపోయింది ఏంటి మందు పార్టీ ఉందా ఏమైనా ఉందా ఏంట్రా వాడిని కోక్తున్నావు అంటే ఇస్తాడని నీకేం కావాలరా నాకు తెలుసు నా బ్రాండ్ ఏంటో తీసుకురా పద పద దా కూర్చుందాం వైఫ్ కాలింగ్ ఫోన్ వచ్చింది చూడు హలో ఏం చేస్తున్నావే ఏం లేదే ఇప్పుడే చేస్తా ఒక్క నిమిషం ఇది నీ మగుడు ఓకే ఏం చేస్తున్నారండి ఏం లేదే ఇప్పుడే బయటికి వెళ్ళేదనవాటర్ పైన ఇక్కడ కిందికి వచ్చిన ఆగరాదారా మీకు కొద్దిసేపు అన్నది ఎవరు ఫోన్ లో ఎవరు ఇంకెవరు మీ చెల్లి చెప్పాలి కదా చెప్తాను కదా ఆగండి ఆగండి అని చెప్పి ఇందుకే చెల్లి ఎంత మంది ఉన్నారా అక్కడెక్కడ ఒక చెల్లె అన్నా ఆ చెల్లె ఈ చెల్లె ఉంది పోయింది ఊరెళ్ళింది ఫోన్ చెప్పు తీసుకో బాటిల్ మళ్ళీ ఫోన్ చేసి హలో ఏంది ఇంతసేపు ఆగరాదు అది ఫోన్ చేస్తుంది అది నిమ్మకాయ లేదురా నిమ్మకాయ పచ్చడి ఎదురా కాల్తా లేదు నిమ్మకాయ తీసుకో జ్యోతి వాళ్ళ ఇంట్లో రియల్ సీన్ లో ఉంది ఓకే సంధ్య ఎన్ని పాయింట్లు వచ్చాయో చూద్దాం మీకు ఆవిడ కూడా బానే పాయింట్లు ఇచ్చారు ఈవిడికి ఇప్పుడు నెక్స్ట్ శిరీష 1 2 3 4 1 1 హాయ్ సుమా గారు దిస్ ఈస్ సుశీల ఐఎమ్ ఫ్రమ్ అనంతపూర్ నిజంగా మీ యాంకరింగ్ చాలా బాగుంటుందండి ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ నేను ఇప్పుడు తనకు ఇవ్వబోయే టాస్క్ ఏంటంటే మామూలుగా సవరాలు అమ్ముతారు కదండి బయట సో ఎలా అమ్ముతారో చేసి చూపించాలా సవరాలట నీదే బెటర్ సమోసాలు నిజంగానే సవరం ఎలా తెలిసిపోయింది ఆవిడికి రండి సవరాలు అమ్మా సవరాలు సవరాలు అమ్మా ఇంటికుందా చూడమ్మా అదంతా ఎంత ఉందో ఇంటికుందా ఎలా కనిపిస్తుంది చూడు కింద వరకు నేల వరకు నా చూడు ఇది కూడా అంటించుకుంటే పెద్ద బార్ అవుతుందమ్మా ఇక్కడి నుంచి అంత వరకు వెళ్తదమ్మా ఇది కూడా తీసుకో ఇది అంటించుకోవడానికి బార్ అవ్వక్కర్లే ఆ వీధి చివరికి వెళ్తే బార్ ఉంది పో ఆ బార్ వేరమ్మా ఈ బార్ బాగుంటది పెద్ద బార్ నాకెందుకమ్మా నాకు చిన్నదమ్మా చుట్టూ చిన్నదమ్మా ఆ పక్కింటి జ్యోతికి అమ్మా 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 తీసుకోండి అమ్మా చీప్ అమ్మ 100 రూపాయలమ్మా 10 రూపాయలమ్మా ఏంటి జ్యోతి నీ పోనీటైల్ ఆర్టిఫిషియల్ అంటగా ఆ ఎవరు చెప్పారు ఏంటమ్మా నాది ఒరిజినల్ జుట్టమ్మా చూడు పీకు ఆ మొన్న నువ్వు తలస్నానం చేసుకుని సాంబ్రాణి ఆరబెట్టుకుంటున్నప్పుడు చూసాంలే ఒరిజినల్ ఏమిటో తెలిసిపోయింది ఆమెకి అమ్ము ఆమెకి అమ్ము సవరం తీసుకోమ్మా తీసుకో ఎంత పెద్ద ఇవ్వండి 10 రూపాయలకి ఇవ్వను 100 రూపాయలకి ఇస్తాను 5 రూపాయలు ఇస్తావా ఇవ్వ సవరం సవరం ఏమన్నా చాలా దువ్వుకొని ఏమన్నా చేయాలంటే బరువుగా ఆ సవరం తీసుకుని ఊడిపోతుంది చూడు షాంపూ పెట్టాలి 2 రోజులకోసారి దూకోవాలి ఎందుకమ్మా ఇది ఇలా ఫిట్ చేసుకుంటే అయిపోతుంది అందుకని వద్దని చెప్తున్నాను చిన్న జుట్టే చాలా మీ ఆయన చూసి అబ్బా ఎంత బాగుందంటారో అమ్మ ప్లీజ్ అమ్మ మీరే ఎంత అందంగా ఉన్న వీళ్ళు ఎవరు మంచి వాళ్ళు కాదమ్మా సరే మొన్న చిక్కు తీసినప్పుడు ఇంత జుట్టు వచ్చింది అది ఇస్తాను దానికి సవరం ఇచ్చేస్తావా చొంపొస్తుంది సొట్ట చెంబ సవరం ఇవ్వవా అయితే వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా సరే అది ఇవ్వు
మరి ఇందాక నుంచి అమ్ముతానమ్ముతానని తిరిగా కొనే బేరమా కాదా తెలుసుకుందామని. ఓకే చూద్దాం ఈవిడికి ఎన్ని పాయింట్లు వచ్చాయో. ఇరవై. అబ్బా అందరికి ముగ్గుముడికి ఇచ్చేస్తున్నారు. అండ్ ఫైనలీ జ్యోతి. 1 2 3 4 ఎవరు సెకండ్ ఆవిడంట? హాయ్ సుమ గారు, నేను మీ ప్రవళికాన్ని. నేను మీ పార్టిసిపెంట్స్కి ఇవ్వబోయే పనిష్మెంట్ ఏంటంటే సౌందర్య గారివి ఏవైనా 3 పాటలు పాడాలి. సౌందర్య నటించిన సినిమాలోని 3 పాటలు అంట, ఏదైనా 3. కోయిల పాట బాగుందా, కొమ్మల సరి బాగుందా, ఉన్నమి తోట బాగుందా, వెన్నెల సిరి బాగుందా. కోయిల పాట బాగుందా, కొమ్మల సడి బాగుందా, అసలేం గుర్తురాదు నా కన్నుల ముందు నువ్వుండగా, అసలేం తోచదు నాకు ఓ నిమిషం కూడా నిన్ను చూడక, నీలా ఉంది నా ప్రాణం అది నీకు తెలుస్తున్నా. ఇంకొకటి సాంగ్ ఏంటి సార్? సౌందర్య సాంగ్స్ గుర్తు రావట్లేదు. ఏంటి నాకు అసలు చినుకు చినుకు అందెలతో చిటపట చిరు సంబడితో గాలి విరిచి సౌందర్యడింది వయ్యారంగా, నీల తుడు తురికింది శృంగారంగా. ఏమండి ఈవిడ పాటలు నచ్చాయా? అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. అందరికి 20-20 పాయింట్లు వచ్చేసాయి. రాజేశ్వరి ఇంకా లీడ్ లోనే ఉంది 170 పాయింట్స్ తో. చార్మిళ్ళలో మన 3వ రౌండ్ రైటా రాంగా. రైటా రాంగా. సో ఈ రౌండ్ లో ప్రతి వాళ్ళకి 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక్కొక్క రైట్ ఆన్సర్ కి 20 పాయింట్స్ వస్తాయి. అండ్ ఈ పాయింట్స్ మీరు వేరే పార్టిసిపెంట్ దగ్గర నుంచి లాక్కోవచ్చు. ఈ పాయింట్లతో పాటుగానే మీకు అనూహ్యమైనటువంటి గిఫ్ట్లు కూడా ఉంటాయి. ఓకే సో ఇప్పుడు మనము లీడ్ తో మొదలెట్టాలి కదా. రాజేశ్వరి రండి. రాజేశ్వరి చెప్పండి. సుమగా ప్యాన్ మీకోసం రెడీగా ఉంది. అవును. అలాగే 20 పాయింట్లు కూడా. నేను అడిగినటువంటి ప్రశ్నకి రైటా రాంగా చెప్తే చాలు. సరే ఇప్పుడు నేను అడగబోతున్నాను, రెడీయా? ఉక్కు మనిషి అని సుభాష్ చంద్ర బోస్ ని పిలుస్తారు, ఇది రైటా రాంగా? ఉక్కు మనిషి గారు అన్నిసార్లు చెప్తారండి, నేను వింటున్నా. ఉక్కు మనిషి అని సుభాష్ చంద్ర బోస్ ని పిలుస్తారు అంటే రాంగ్ అంటున్నారు. ఓకే రాజేశ్వరి చెప్పింది రైటా రాంగా. సర్దార్ వల్లభాయ్ పటేల్. వెరీ గుడ్. ఫ్యాన్ కూడా తీసుకోండి, 20 పాయింట్లు కూడా తీసుకోండి. కావాలని చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ఓపెన్ చేసి చూడండి ఒకసారి. ఆహా పొంగనాలు లేవు, మీరే వేసుకోండి. సెకండ్ గిఫ్ట్ 20 పాయింట్లతో పాటు పళ్ళు. సెకండ్ క్వశ్చన్, ఇండియాలో పొడవైన నది బ్రహ్మపుత్ర, రైటా రాంగా? సోషల్ స్టడీస్ బాగా ఇష్టమా? బ్రహ్మపుత్ర నది కదా. నేను కొంటానా? కాదు సుమా గారు, రాంగ్. రాంగా అంటే పొడవైన నది కాదని? అది కాదు కాదు. మరేది? గోదావరి అనుకుంటున్నా. అంటే మన ఊర్లో ఉందానా? అలా అని కాదు విన్నాను సుమా గారు. ఒకవేళ అక్కడెక్కడైనా ఉన్నా కాదు మనదే పెద్దది అనుకుంటున్నారా? ఓకే రాంగ్. రాంగా? సో ఆవిడ రాంగ్ అంటున్నారు. మరి ఇది రైటా రాంగా చూద్దాం. చరితం జ్వలించే జీవితాల కథనం. ఏం వద్దులే సుమా, ఎక్కడైనా దొరుకుతాయి. పొద్దున్న తీసుకుంటే సాయంత్రం వెళ్ళిపోతుంది. ఇదైతే పర్మనెంట్ గా చాలు ఇక్కడ. అందని ద్రాక్ష పుల్లన అనే కథ చదివారుగా మీరు, మళ్ళీ ప్రత్యక్షంగా స్టార్ మైల్ లో ఆ కథను చూస్తున్నారు మీరు.
ఇందాకేమో సుమా దొరకట్లేదు సుమా పళ్ళు అసలు అని పొడవైన నది బ్రహ్మపుత్ర రైట్ ఆన్సర్. సరే 20 పాయింట్స్ వచ్చాయి, ఎవరి దగ్గర తీసుకుంటారు? 10 సంధ్య, 10 శిరీష, 10 సంధ్య, 10 శిరీష, 10 మీకు 20. శిరీష రండి రండి, శిరీష గోధుమ పిండి. ఆ ఎందుకు, మనకు వంట రాదు కదా. మీ ఆయన కోసం. మా ఆయన రోజు రోజు చేసి అదే వంట. మనం బతికున్నంత కాలం ఏదో ఒకటి తినాలి కదా, గడ్డినైతే రుబ్బుకొని తినలేం కదా. సో గోధుమ పిండి అన్నం ఇలాంటివే కావాలి కాబట్టి గెలుచుకోవచ్చు నువ్వు. మీ ఆయన ఎంత సంతోషిస్తాడో తెలుసా, నువ్వు గోధుమ పిండి గెలుచుకున్నావని చార్మేళ్ళకి వెళ్ళి. ఫస్ట్ క్వశ్చన్, చిరంజీవి నటించిన 100వ సినిమా ఖైదీ 150, రైట్ ఆర్ రాంగ్? రైట్ 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 రైట్. 150 సార్లు చెప్పాలా రైట్ అని? చూడు 150వ సినిమా ఖైదీ నంబర్ 150. 100వ సినిమా రైటే 150. రైట్ రైట్ రైట్. ఇప్పుడు 10 సార్లు చెప్పాను, ఇంకో 100 టైమ్స్ చెప్పాలా? కర్మరా బాబు. రైట్ సుమా, ఆవిడేదో అంటుంది. ఒక్క నిమిషం, వెంటలు అంట కాదు సుమా, రైటే. ఆఖరి సార్ అడుగుతున్నాను, చిరంజీవి నటించిన 100వ సినిమా ఖైదీ నంబర్ 150, రైటా రాంగా? కాదు. ఎందుకు మర్చిపోయావు, ఇందాక రైట్ అన్నావు. గోధుమ పిండి హడావల్లో మర్చిపోయాను. మరి అది ఎన్నో సినిమా? అది 100వ సినిమా. మరి 100వ సినిమానే కదా అక్కడ ఉంది. లేదు సుమా, రైటే. రైటేనా? రైటే. సరే లాస్ట్ 10 సెకండ్స్. 10 కాదు, రాంగ్. సరే రాంగ్ అంటున్నారు, ఇది రైటా రాంగా చూడండి. మరి ఫస్ట్ ఏంటి అంత ఖచ్చితంగా చెప్పావు? అంటే గోధుమ పిండి వస్తుందని చెప్పాను. సో ఆయన 100వ సినిమా ఖైదీ నంబర్ 786. ఓ, ఇంకెప్పుడు మర్చిపోవద్దు గోధుమ పిండిని, చిరంజీవి గారి 100వ సినిమాని. ఇదిగో సెకండ్, తాజ్ మహల్ ఢిల్లీలో ఉంది. రాంగ్. ఆగ్రాలో ఉంది. రాంగ్ సుమా. ఏం సుమా, సవరం అమ్మాలా? సుమా సుమా, ఓ సుమా, నిన్ను కలవాలని వచ్చా. తాజ్ మహల్ ఢిల్లీలో, ఆగ్రాలో. రాంగ్ సుమా. తెలుస్తుందా? పలక. ఓకే, రాంగ్ అంటున్నారు మీరు. ఆవిడ చెప్పిన ఆ స్టేట్మెంట్ రైటా రాంగా? తక్కువ నాకు సోషల్ ఎఫెక్ట్స్. ఊరికో గిన్నె కోసం చెప్పావులే, తీసుకో. సో ఇవి రెండు వచ్చాయి, దాంతోపాటు 40 పాయింట్లు కూడా. ఎవరి దగ్గర తీసుకుంటారు? 20 రాజేశ్వరి, 10 జ్యోతి, సంజయ్ దగ్గర 10. శిరీష 40. థ్యాంక్ యూ. ఓకే సంధ్య రండి. చూడండి, మీకోసం ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీగా ఉంది, అంటే మీరు వాడాలని కాదు. ఓకే ఫస్ట్ క్వశ్చన్, భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ప్రతిభా పాటిల్, రైటా రాంగా? భారతదేశపు మొదటి ప్రధానమంత్రి ప్రతిభా పాటిల్, రైటా రాంగా? అడగొచ్చా? ఎవరు ఆవిడ ప్రతిభా పాటిల్? 20 పాయింట్స్ తో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా. 10 9 ప్రధానమంత్రి అన్నట్టు. రైట్ రైట్ రైట్. ఓకే రైట్ అంటున్నారు, మరి ఈ స్టేట్మెంట్ రైట్ ఆర్ రాంగా?
ప్రతిభా పాటిల్ గారు మొన్న మొన్నటికి ఉన్నారు ఆవిడ. ఇక్కడ గులాబీ పెట్టుకుంటాడు ఆయన. ఆయన మన ఫస్ట్ ప్రధానమంత్రి. పిల్లలంటే ఇష్టం, చిల్డ్రన్స్ డే చేసుకుంటాడు. జవహర్లాల్ నెహ్రూ గారు. అయ్యో ఫస్ట్కే ఫస్ట్ ఎయిడ్ కిట్ పోయింది. కుక్కర్ బాగుంది, మీలాగా క్యూట్ గా ఉంది కదా, మీలాగా బాగుంటాయి కుక్కర్లు. జాగ్రత్తగా వాడాలి. ఆ విజిల్ పెట్టే ప్లేస్ అంతా నీట్ గా కడగరు చాలా మంది. అలాగే పెట్టేసుకుంటూ ఉంటారు, అది డామ్ అని పెళ్తుంది ఏదో ఒక రోజు. ఒక్కొక్కసారి విజిల్ సరిగ్గా రాకపోతే చిట్కా ఏంటో తెలుసా, ఆ క్యాస్కెట్ ని కాస్త ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ లో పెట్టి మళ్ళీ పెట్టేసుకుంటే బాగా వస్తుంది. దానికన్నా విజిలే కొత్త తెచ్చి పెట్టుకుంటే, దాని బదులు మీరే వేసేస్తే, మీరే వేసేస్తే. సెకండ్ క్వశ్చన్, కుక్కర్ అయినా రావాలి మరి. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు. ఇది నేను చెప్పింది రైటా రాంగా? ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండి చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. రైటా రాంగా? రైట్. ఏదో చెప్పేద్దాంలే అన్నట్టు చెప్పావు. అయితే పూర్తిగా చెప్పి పద్యం. మొత్తం రాదండి. సరే, ఉప్పు కప్పు రంబు. ఉప్పు కప్పు రంబు నక్క పోలిక నుండు. నక్క అదే నొక్క పోలిక నుండు. నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్యా. విశ్వదా బీరమ్మ విన్నుర వేరు. పురుషులు ఏం పాపం చేశారు? వద్దని పేరు కూడా తీసుకోకూడదు, పడైపోయి పురుష్ అబ్బా పురుష్. సరే ఇంతకీ రైటా రాంగా? రైట్. ఓకే చూద్దాం రైటా రాంగా. మీరు చెప్పింది రైట్. మీకు 20 పాయింట్స్, కుక్కర్ తీసుకోండి. థాంక్ యూ. అండ్ 20 పాయింట్లు ఎవరి దగ్గర తీసుకుంటారు? శిరీష 10, రాజేశ్వరి 10. ఓకే థాంక్ యూ. ఓకే జ్యోతి రండి. జ్యోతి చూసావా గుమ్మడికాయ? ఏం చేసుకోవాలి, ఏం చేసుకో. ఒకవేళ నువ్వు గెలిచావు అనుకో, దిష్టి తీసుకో. నీకన్నా బాగా కనిపిస్తున్నాను కదా, దిష్టి తీసుకుంటాను ఈరోజు. తీసుకో తీసుకో. క్వశ్చన్ నెంబర్ 1, నల్లమల అడవులు కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. నల్లమల అడవులు కర్నూలు మహబూబ్ నగర్ జిల్లా పరిధిలో ఉన్నాయి. వెళ్ళావా ఎప్పుడైనా అడవికి? విన్నా. ఎప్పుడు ఏ అడవికి వెళ్ళలేదా? శ్రీశైలం. ఏం చూసావు? ఫారెస్ట్ లో అక్కడ అన్ని మంకీలు ఇవి వెళ్తుంటాయి. ఏ మీ ఫ్రెండ్స్ మంకీస్ చూసావు? కూడా అడిగాయి. నేను అక్కడే తిరుగుతుంటా. కరెక్ట్ అనుకుంటున్నారా? ఓకే ఆవిడ రైట్ అంటున్నారు. డిసిషన్ రైటా రాంగా చూద్దాం. నువ్వు అక్కడ వాళ్ళు తిడతాను నన్ను ఇప్పుడు. ఏంటి సుమా నువ్వు మరి ఇంత? ఓకే లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రాంగేనా? రైటా రాంగా చూద్దాం. We'll be right back.
20. ఓకే. రాజేశ్వరి 20. 20 రాజేశ్వరియా? రాజేశ్వరి. ఓకే. సో మీకు 40. లీడ్ లోకి వచ్చేసావా? వావ్. ఓకే సూపర్. థాంక్యూ. కన్నే కన్నే రతే వేస్తే నీ కనలో ఏ నరిచారే నిన్నే నిన్నే చూస్తూ చూస్తూ నన్నే రేరే మరిచారే. సో అలా ఈ రౌండ్ అయ్యేసరికల్లా జ్యోతి గుమ్మడికాయతో 150 పాయింట్లు సంపాదించుకుంది. అబ్బా పంట కాని పంట నీటిలో పండే పంట ఉప్పు. సూపర్. అసలు నువ్వు ఎవరిని అడుగుతున్నావు? మా శర్మలో అడిగినటువంటి ప్రశ్నలే నువ్వు నీ చిన్నప్పుడు చూసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కి వచ్చి ఆడి అడుగుతున్నావా? ఇప్పుడు మీ గేమ్ ఏంటంటే అక్కడ క్యాప్ ఉందా, దాన్ని తలకి పెట్టేసుకుని అక్కడ సూది ఉందన్నమాట ఆ క్యాప్ కి, మీరు బలూన్ ని తీసుకుని వెళ్ళి మేము డబుల్ గమ్ టేప్స్ పెట్టాం వాటికి అంటించేసి ఆ సూదితో ఇలా పగలగొట్టాలి. చేతులు వాడు తీసుకెళ్లేటప్పుడు తీసుకుని వెళ్ళండి, అంటించండి, పగలగొట్టండి. ఎన్ని పగలగొడితే అన్ని 10-10 పాయింట్లు వస్తాయి. సో ఇదే మీ ఆఖరి అవకాశం విన్ అవ్వడానికి. బాగా ఆడండి. సో ఈసారి కూడా హైయెస్ట్ నుంచే మొదలు పెట్టాలి కాబట్టి జ్యోతి. రెడీ? 1, 2, 3 గో. 1 మినిట్ టైం ఉంది. ఫాస్ట్. రాజేశ్వరి రండి. రెడీ? 1, 2, 3 గో.
కుర్వాల లెక్క సప్పుడు చెయ్యకుంట సలువ సేయు సంగతిని చూబాయను ఏ సింపిరి సింపిరి గాలులొచ్చి శంపాలు దువ్విన చిరునవ్వు మల్లె పువ్వు గురుదాయను పాపోలే ముద్దుకున్నా ముందు కంటి పాపల్లో ఎత్తుకున్నా పువ్వులే చూసినా నవ్వులేసినా ముగ్గు రాసినా రంగేసినా సింధేసినా నేను సింధే. ఆ లాస్ట్ ఒకటి టైం అయిపోయిన తర్వాత పగిలింది. ఇప్పటి వరకు పగిలినవి టోటలీ 11. టీవీ నుంచి దిగి వచ్చావా యాపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. కంగ్రాట్యులేషన్స్ శిరీషా, యు ఆర్ ది స్టార్ బై నౌ. స్టెయిన్లెస్ స్టీల్ ఇండక్షన్ సెట్. మీరు క్యాష్ ప్రోగ్రామ్ చూసే అవకాశం కూడా గెలుచుకున్నారు, కంగ్రాట్స్. మళ్ళీ కలుద్దాం స్టార్ మైండ్ లో. అంతవరకు టాటా బై బై. సువి సువి సువాలమ్మ సీతాలమ్మ. సుమా తినడానికే కొంటాము కానీ మన దాంట్లో తినం. తినడానికి కొంటారు. సారీ పర్లేదు. నేనే వాట్సాప్ రెడీ. జగత్ జగత్ ఇది పుట్టోట్లే నా జుట్టు వెనకాల ఉండే దిగ్గు పిక్కే పుట్టోట్లే నిజంగా.